రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు వడోదరా నుంచి లోక్సభకు పోటీ చేస్తూ తన అఫడబిట్లో మొట్టమొదటిసారిగా వైఫ్ కాలంలో బెన్ అని రాయడంతో అప్పుడే అందరికి తెలిసిందే నరేంద్ర మోడీ గారి వైఫ్ నేమ్ జసాదా బెన్ నరేంద్ర భాయ్ మోడీ అని జసాదా బెన్ చమన్ లాల్ మోడీ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో గుజరాత్లోని మెహన్సా జిల్లాకు చెందిన బ్రాహ్మణవాడలో జన్మించారు తండ్రి చమన్ లాల్ మోడీ ఆమెకు ఇద్దరు సోదరులు అశోక్ మోడీ అండ్ కమలేష్ మోడీ ఆమెకు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లిని కోల్పోయారు ఆ రోజుల్లో వాళ్ళ సాంప్రదాయం ప్రకారము మూడేళ్లకు నిశ్చితార్థము పదహారు ఏళ్లకు వివాహము చేసేవాళ్ళు చమన్ లాల్ మోడీ గారు తన మూడు సంవత్సరాల కూతురిని ఐదు సంవత్సరాల నరేంద్ర మోడీ గారికి ఇచ్చి నిశ్చితార్థం చేశారు మళ్ళీ వాళ్ళ ఆచారం ప్రకారం అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పదహారు ఏళ్ల వయసులో ఉన్న జసోద బెన్ గారికి పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న నరేంద్ర మోడీ గారికి ఇచ్చి వివాహం చేశారు వివాహం చేశారే కానీ నరేంద్ర మోడీ గారు ఏనాడు జసోద బెన్ గారిని తన భార్యగా స్వీకరించలేదు కానీ జసోద బిన్ గారు ఎప్పుడు నరేంద్ర మోడీ గారి తన భర్త అనుకునేది నరేంద్ర మోడీ గారు తన భార్యతో ఈ విధంగా చెప్పేవాడు నాకు పెళ్ళంటే అసలు ఇష్టం లేదు మనకు ఊహ తెలియని టైంలో నిశ్చితార్థం జరిగింది మరియు మన ఇష్టాలు తెలుసుకోకుండా మనకు వివాహం చేశారు నాకు దేశ సంచారం చేయాలనుంది నీకు భర్తగా నేను ఏమీ చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకో మా అమ్మలాగా నన్ను ఇబ్బంది పెట్టకు నీవు బాగా చదువుకో నీవు మీ ఇంటికి వెళ్ళిపో నీ లైఫ్ని ఇష్టం వచ్చినట్టు అనుభవించు అని చెప్పి ఆమెను కన్విన్స్ చేసేవాళ్ళు ఆమె మాత్రము తన భర్త మాటకు ఏమాత్రమో ఎదురు చెప్పేది కాదు మీరే నా భర్త మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని అనేది అంతేగాని ఆయన్ని ఎప్పుడూ విసిగించేది కాదు పెళ్ళైన మూడు నెలలకు మోడీ హిమాలయాల్లో సన్యాసం ఆచరించారు ఆమె తన చదువును తిరిగి ప్రారంభించారు ఎప్పుడైనా తన భర్త నా దగ్గరికి వస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సెకండరీ స్కూల్ పరీక్ష పూర్తి చేసిన టైంలోనే ఆమె తండ్రి మరణించడంతో ఆమె ఎంతో దుఃఖంలో మునిగిపోయారు ఒకవైపు భర్త లేడు ఒకవైపు తండ్రి లేడు ఇటువంటి టైంలో మోడీ గారి తల్లి ఆమె సంరక్షణగాలుగా ఉండేది మూడు సంవత్సరాల సన్యాసం తర్వాత మోడీ గారు ఇంటికి తిరిగి వచ్చారు కానీ తన మామతో కలిసి పనిచేయడానికి అహ్మదాబాద్ వెళ్ళిపోయారు జసోద బెనగర్ కెరీర్పై దృష్టి సాధించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎస్ఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు పన్నెండు సంవత్సరాలు బనస్కాంత జిల్లాలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు రెండు వేల పదిలో ఆమె రాజోత్సవ గ్రామం నుంచి ఉద్యోగ రమణ చేసి తన సోదరుడితో గుజరాత్లో కలిసి ఉంటున్నారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘంగా అంటే పద్నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు గుజరాత్ సీఎంగా ఉన్న ప్రధాని మోడీ గారు ఏనాడు తన భార్యకు ఆహ్వానం పలకలేదు రెండు వేల పద్నాలుగు లోక్సభ పోటీకి చేస్తున్నప్పుడు మాత్రమే తన అఫిడబిట్లో మొట్టమొదటిసారిగా తన వైఫ్ నేమ్ జసదా బెన్ అని రాయడంతో ఆమె యావత్ ప్రపంచానికి తెలిసింది మోడీ గారు గుజరాత్కి సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఏనాడు ఆమెకు ఆహ్వానం లేదు ఏనాడు ఆమెకు పిలవకపోయినా తన భర్త ఎదుగుదలను చూసి ఆమె ఎంతో గర్వించేవాళ్ళు ఆమె తన భర్త మోడీ అని చెప్పుకుని గర్వపడేది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ముందు తన భర్త ప్రధాని అయ్యేంత వరకు అన్నం లేదా దానితో చేసిన ఏ పదార్థాలు తినని ఆమె ప్రతిజ్ఞ చేశారు ప్రతిపక్ష నాయకులతో తన నుంచి ఎటువంటి ప్రాబ్లం తన భర్తకు రాకుండా చూసుకునేవారు మోడీ జసోద్బిన్ గారు ఏనాడు మాట్లాడుకోపోయినా తన భర్త చేస్తున్న ప్రతిదాన్ని సక్సెస్ కావాలని కోరుకుంటూ పూజలు చేస్తారు మోడీ దగ్గరికి వెళతానని ఆయనకు అవసరం ఉన్నప్పుడు వెళ్తానని అది ఆయన పిలిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవలు చేయడానికి ఏనాడు సంకోచించనని ఆమె ఎదురు చూస్తోంది